ఆ రోజు రఘురామ్ అనే ఆయన ఇదే వంశీని హత్య చేశాడనే అనుమానంతో ఆకాశ్ అనే వాడి మీద కేసు పెట్టి వెళ్ళాడు. నిజం చెప్పించాలని మేము వెళ్ళి కష్టపడి అరెస్ట్ చేసి తీసుకొస్తే ఆ రోజు నువ్వు వచ్చి వాడు అలాంటివాడు కాదు ఇలాంటివాడు కాదు మంచోడు అని నానా గొడవ చేసి వెళ్ళావు. చాలా మంచి జాబ్. నేను వెయిట్ చేసినంత కాలం రాలేదు. సడన్ గా జాయినింగ్ ఆర్డర్ వచ్చింది. మరో 2 రోజుల్లో జాయిన్ అవ్వాలి. సో సాయంత్రం బయలుదేరదాం అనుకుంటున్నాను. సాయంకాలమా? చాలా సంతోషం బాబు. ఇన్నాళ్ళు నేను ఆలోచించింది కేవలం కళ్యాణ్ గురించి అంకుల్. ఇప్పుడు మీరు వచ్చేశారు. కళ్యాణ్కి ఏ సమస్య రాకుండా మీరు చూసుకుంటారనే నమ్మకం నాకుంది. వంశీ లేడన్న నిజం కూడా కళ్యాణికి తెలిసిపోయింది. ఇక నేను వంశీలా నటించక్కర్లేదు. నేను వంశీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. కళ్యాణికి నిజం తెలియకుండా ఆపలేకపోయాను. కనీసం అమ్మా నాన్న కోరికైనా తీర్చాలని ఈ నిర్ణయం తీసుకున్నాను అంకుల్. మంచి నిర్ణయం తీసుకున్నా బాబు. కళ్యాణి ఎక్కడుంది అంకుల్? అంకుల్, ఏ ప్రాబ్లం లేదుగా బాబు. మీతో ఒక విషయం. ఏమైంది అంకుల్? ఏం లేదు బాబు, తను బయటికి వెళ్ళింది. వచ్చాక నేను చెప్తాను. సరే అంకుల్, నేను బయలుదేరుతాను. క్షేమంగా వెళ్ళి రా బాబు. అంకుల్, కళ్యాణి జాగ్రత్త. సరే. ఏమండి, మనం చూసిన పెళ్లి కొడుకు ఆకాశి అన్న విషయం అమ్మాయికి తెలిసిపోయిందని ఆకాశ్కి చెప్తే బాగుండేదేమోనండి. లేదు శారదా, ఆ విషయం తెలిసి కళ్యాణి ఎంత బాధపడిందో, ఆ విషయం కళ్యాణికి తెలిసిపోయిందని తెలిస్తే ఆకాశ్ అంతకన్నా ఎక్కువ బాధపడతాడు. అయినా సాయంత్రం తను ఇటు ముంబై వెళ్ళిపోతున్నాడుగా. ఈ విషయం చెప్పి తనని బాధ పెట్టడం ఎందుకు? ఏమైంది కళ్యాణి, ఎలా ఉన్నావు? కళ్యాణి, నాకు ముంబైలో జాబ్ వచ్చింది. ఈరోజు సాయంత్రమే బయలుదేరుతున్నాను. వెళ్లే ముందు నీకు ఒక విషయం చెప్పాలి. నేను ఇంతవరకు ఎవరి దగ్గర ఏ విషయం దాచిపెట్టలేదు, కానీ నీ దగ్గర ఓ విషయం దాచాను. అది ఇప్పుడు చెప్పి తీరాలి. అదేంటంటే, ఆ రోజు నిన్ను పోలీసులు అరెస్ట్ చేసింది వంశీ హత్య కేసులో నన్నైనా నువ్వు చెప్పాలనుకున్నది? కళ్యాణి, ఏంటి నిజం తెలిసిపోయిందనా కంగారు పడుతున్నా? కళ్యాణి, అది ఇంకా నటించాలని చూడకు. నాకన్ని నిజాలు తెలిసిపోయాయి. నీ నిజస్వరూపం ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. కళ్యాణి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేను చెప్పేది విను. నువ్వు చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు. అయినా చెప్పాల్సింది ఇప్పుడు కాదు. నేను నిన్ను మొదటిసారి కలిసినప్పుడే నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు నేనే అన్న విషయం అప్పుడు చెప్పుండాలి. నిన్ను జైలు నుండి విడిపించడానికి వచ్చిన రోజే నువ్వు జైల్లో ఉంది వంశీ హత్య కేసులా అని ఆ రోజే నాకు చెప్పుండాలి. అప్పుడు నువ్వు చెప్పలేదు, ఇప్పుడు నీకు చెప్పే అర్హత లేదు. అసలు నీ మనసులో ఏ దురుద్దేశం లేకపోతే ఈ విషయాలన్నీ నా దగ్గర ఎందుకు దాచిపెడతావు? కళ్యాణి, వంశీని నేను ఆగు. వంశీ పేరు పలికే యోగ్యత కూడా నీకు లేదు. నిన్ను వంశీ ప్రాణ స్నేహితుడిగా భావిస్తే తనకి చావుని బహుమతిగా ఇచ్చా. అసలు ఏ పాపం తెలియని వంశీని చంపడానికి నీకు మనసు ఎలా వచ్చింది?
నా వంశీ ఈ లోకంలో లేకపోవచ్చు, కానీ వంశీని ఈ లోకం నుంచి దూరం చేసిన ఏ ఒక్కరిని నేను విడిచిపెట్టను విడిచిపెట్టను. ఏమైందమ్మా, కంప్లైంట్ చేసావా? చేశాను నాన్న, కానీ ఒకళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి వెళ్ళిన నేను వంశీ చనిపోవడానికి కారణం వేరొకరని, అసలు దోషి మరొకరున్నారని తెలుసుకున్నాను. ఎవరమ్మా? ఆకాష్. అవునన్నా, ఇన్నాళ్ళు వంశీ ప్రాణ స్నేహితుడని మనందరం భావించిన ఆకాష్ వంశీ చనిపోవడానికి అసలు కారకుడని స్టేషన్ కి వెళ్ళాకే నాకు తెలిసింది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఆకాష్ ఏమిటి, వంశీని హత్య చేయటమేంటి? లేదమ్మా లేదు, ఇది నేను నమ్మలేను. వాళ్ళు నీకేదో అబద్ధం చెప్పుంటారు, లేదా నువ్వు పొరపాటుగా వినుంటావు. నువ్వనేదే నిజమైతే బావుండునని నాకు అనిపించింది తాతయ్య, కాని వంశీని హత్య చేశాడనే అనుమానంతోనే ఆకాష్ ని ఇదివరకే పోలీసులు ఒకసారి అరెస్ట్ చేశారట. ఈ విషయంలో ఆకాష్ ని అరెస్ట్ చేశారని తెలియక అప్పుడు ఆకాష్ కి రఘురామ్ గారితో బెయిల్ ఏర్పాటు చేయించింది కూడా నేనే. అంటే ఇన్నాళ్ళు నా కూతురుతో స్నేహంగా ఉంటూ దాని జీవితాన్ని బాగు చేస్తున్నట్టు వాడు నా దగ్గర నటించాడన్నమాట. ఆ రోజు వాడికి నా కూతురు దక్కలేదనే కోపంతో, వంశీని ప్రేమించిందన్న కక్షతో ఇంత దుర్మార్గం చేయడానికి పూనుకున్నాడు. వాడు కాదమ్మా జైలుకెళ్లాల్సింది, వాడిని చంపి నేను జైలుకు వెళ్ళాలి. మీరు గనక ఇక్కడి నుంచి కదిలితే నేను చచ్చినంత తోటే. అల్లుడు గారు, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏమిటి ఆవేశం? ఆకాష్ ఎలాంటి వాడో ఏంటో తెలిసి కూడా మనం ఇలా తొందరపడటం సరికాదు. ఆ బాబిలా చేసుంటాడంటే నా మనసెందుకో అంగీకరించట్లేదు. అసలు నిజానిజాలేంటో తెలిసేదాకా మనం కొంచెం ఓర్పు వహించడం మంచిది బాబు. అవునన్నా, పోలీసులు ఎలాగో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి త్వరలోనే ఇది అనుమానమో నిజమో తెలిసిపోతుంది. అప్పటి వరకు తాతయ్య చెప్పినట్టు ఆగుతావు నాన్నా, ప్లీజ్. అమ్మా కళ్యాణి, నీ కన్నీళ్ల సాక్షిగా చెప్తున్నాను, వంశీ చావుకి ఆకాశే కాదు మరెవరు కారణమైనా వాళ్ల రక్తం కళ్ళ చూస్తాను. త్వరగా సర్దవే, మళ్ళీ లేట్ అయిపోతుంది. అయిపోయిందండి, మొత్తం సర్దేశాను. ఇంతకీ వాడికి ఇష్టమైన పచ్చళ్ళు పెట్టావా? పెట్టానండి. చిన్న డబ్బాలో పెట్టకు, మళ్ళీ పచ్చళ్ళు అయ్యన్న వంకతో తిరిగి వస్తాడు. ప్రతి పచ్చడి కిలో చొప్పున పెట్టు. వాడేమన్నా పచ్చళ్ళు అమ్ముకోడానికి వెళ్తున్నాడా, ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాడా? సర్లే, బట్టలు పాడవకుండా పెట్టు. అబ్బా పెట్టానండి. రారా, నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, ఇదిగోరా నీ టికెట్ తీసుకోరా. ఏమైందిరా అమ్మా?
నేను ముంబై వెళ్ళట్లేదు అనుకున్నాను. వీడు నా మాట విని ముంబైకి వెళ్ళడం ఏంటా అని అప్పుడే అనుకున్నాను. అయినా వీడు అసలు నా మాట ఎప్పుడు విన్నాడని? ఏమండి అసలు వాడు ఎందుకు వెళ్ళాలంటున్నాడో తెలుసుకోకుండా ఏంటండి ఇది? ఇంకెందుకు వెళ్ళాలంటాడు? ఆ కళ్యాణ్ కోసమే అయి ఉంటుంది. మీరు ఆగండి ఆకాష్. ఏమైంది నాన్న, ఎందుకు వెళ్ళాలంటున్నావు? అమ్మా ఎప్పుడు లేంది, కళ్యాణి నన్నెందుకు అపార్థం చేసుకుని మాట్లాడుతోందమ్మా. ఈ సమయంలో నేను ఊరు విడిచి వెళ్ళటం కరెక్ట్ కాదమ్మా. చూడవే, నేను చెప్పానుగా వీడ కళ్యాణ్ గురించి తప్ప కన్నవాళ్ల గురించి ఏనాడు ఆలోచించాడే? అమ్మా నువ్వేనా అర్థం చేసుకో, నేనిన్నాళ్ళు ఎవరైతే కన్నీళ్లు పెట్టకూడదని ఎంత కష్టపడ్డానో అదే కళ్యాణి తన కన్నీళ్ల కారణం నేనే నన్ను నిందిస్తూ ఉంటే నా నిజాయితీ నిరూపించుకోమంటావా? లేకపోతే తప్పు చేసిన వాళ్ళ తప్పించుకుని వెళ్ళిపోమంటావా? చెప్పమ్మా చెప్పు. రే ఆకాష్, నీకు ఆ కళ్యాణి కన్నీళ్లే కనబడుతున్నాయా? ఈ కన్నవాళ్ళు నీ భవిష్యత్తు గురించి కనే కలలు కనపడవా? అంత మాట అనకండి నాన్న. మీరు నాకు జన్మనిచ్చారు, కానీ వంశీ నాకు పునర్జన్మనిచ్చాడు. అలాంటి వంశీని నేనే చంపానని నింద వేశారు. ఆ నిందని కళ్యాణి కూడా నమ్మింది. ఏంట్రా కళ్యాణి కళ్యాణి, అది నింద వేస్తే అది నిజమైపోతుందా? నిన్ను అనుమానిస్తే ప్రపంచం ఏమైనా ఆగిపోతుందా? చూసావటే నీ కొడుకుని, వీడు మన మాట విని బాగుపడతాడనుకోవడం మన బుద్ధి తక్కువ. జీవితాంతం ఆ కళ్యాణి చుట్టూ తిరుగుతూ వాడి జీవితాన్ని నాశనం చేసుకుని మనకు మనశ్శాంతి లేకుండా చేస్తాడు, గాని వీడు మారడు. చచి మిమ్మల్ని ఒక విషయం అడగాలని రమ్మన్నాను. అడుగు. వంశీ హత్య కేసులో ఆకాష్ ఎందుకు అరెస్ట్ చేయించారు చెప్పండి? ఎందుకు అరెస్ట్ చేయించారు? వంశీని ఆకాశ చంపాడని అనుమానంతో అరెస్ట్ చేయించాను. మరెందుకు విడిపించారు? చెప్పండి ఎందుకు విడిపించారు? నీకోసం. పవన్ కళ్యాణి, ఒక పక్క వంశీ మరణం గురించి నీకెక్కడ తెలిసిపోతుందో నన్ను భయం, మరో పక్క ఆకాష్ జైల్లో ఉన్నాడని నువ్వు పడే బాధ. అందుకే ఆకాష్ని విడిపించాను. నిజంగానే మీరు నా మీదున్న గౌరవంతో ఆకాష్ని విడిపిస్తే వంశీ మరణం గురించి నాకు తెలిసిన రోజైనా ఆకాష్ని జైల్లో పెట్టించేవారు. మరెందుకు పెట్టించలేదు? మీరు చెప్పే మాటల్లో నిజాయితీ ఉంటే అసలు ఇన్నాళ్ళు ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు? కళ్యాణి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను తప్పు చేశానని నన్ను నిందిస్తున్నావా? లేదు, మీరు తప్పు చేస్తుంటే మాత్రం తప్పించుకోలేరని హెచ్చరిస్తున్నాను. కళ్యాణి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటుగా చెప్పు. ఎందుకు ఇంకా అర్థం కానట్టు నటిస్తున్నారు? మీ తల్లి కొడుకులు వేరంటే నమ్మేంత అమాయకురాలి కాదు నేను. కళ్యాణి ఎందుకు ఇంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? నాలుగు రోజుల క్రితం వరకు బానే ఉన్నావు, ఇప్పుడేమైంది? నిజం తెలిసింది, అందరూ మంచివాళ్ళని నా చుట్టూ నేను వేసుకున్న పరదా తొలగిపోయింది. అందరి నిజ స్వరూపాలు నా కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ నేను మాట్లాడేది అర్థం కాకపోతే వెళ్ళి మీ అమ్మని అడగండి, జరిగిందేంటో తల్లి చెప్తుంది. ఏ వంశీ, ఐసు లేదు గీసు లేదు, ఏ చెప్తే వినాలి.
వద్దని చెప్తే వినాలి, మీ డాడీకి తెలిస్తే తొంతాడు. ఇలా గొడవ చేసామంటే డాక్టర్ అంకుల్తో ఇంజక్షన్ ఏం చేస్తాం? ఊరుకోరా వంశీ. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, ఎందుకు ఏడుస్తున్నా? ఏంటండి పిల్లల్ని పట్టుకుని అలా కుడుతున్నారు, మీకు కొంచెమైనా బుద్ధుందా? చెప్పు వంశీ, నీకేం కావాలి? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమా? పద. ఏ ఐస్ క్రీమ్ కావాలి? ఇది. అది ఇదేనా? ఇంకోటి ఇవ్వు. ఇది ఎంతైంది బాబు? ఒక్కొక్కటి 15 రూపాయలు మేడం. తిను వంశీ. సారీ అండి, బాబు అలా ఏడుస్తుంటే చూడలేక. పర్లేదండి, కానీ వాడికి జలుబు చేసింది, అందుకే నేను ఐస్ తీసివ్వలేదు. ఆ విషయం చెప్పే అవకాశం ఇవ్వకుండా మీరు ఇలా. ఒక్క ఐస్ క్రీమ్ తింటే ఏమీ అవదులేండి. ఒకసారి వంశీని చూడండి, ఎంత సంతోషంగా ఉన్నాడు. మీకు పిల్లలంటే బాగా ఇష్టం అనుకుంటా? కాదండి, వంశీ అనే పేరంటే ఇష్టం. మీ అబ్బాయి పేరు వంశీయా? కాదండి, నా భర్త పేరు వంశీ. అంటే మీ భర్త లేడండి. నన్ను క్షమించండి. పర్వాలేదు వంశీ, జాగ్రత్త అండి. బాయ్ వంశీ. ఇదిగో వస్తానండి. పాపం ఇంత చిన్న వయసులో ఎంత కష్టం వచ్చింది. ఏంటండి అలా టెన్షన్ పడుతున్నారు, ఏమైంది? ఏమీ తినేట్లు మాట్లాడకే. అమ్మాయి పెళ్లి 2 సార్లు చెడిపోయింది, ఇక దాని పెళ్ళవుతా లేదని ఆలోచన లేకుండా పైకి టెన్షన్ పడుతున్నారు ఏంటి అని అడుగుతున్నావు. ఆలోచించి ఏం చేయగలమండి? మనం బిడ్డల్నైతే కనగలం, కానీ వాళ్ళ రాతల్ని కనలేమండి. అంటే ఏంటి నువ్వు అనేది? నా కూతురు జీవితాన్ని గాల్లో దీపాలు వదిలేయమంటావా? వదిలేయమని చెప్పటం లేదు, వర్షంలో మూర్ఖంగా దీపం వెలిగిస్తానని పంతం పట్టొద్దంటున్నాను. అవునండి, తల్లిదండ్రులుగా మన బాధ్యత మనం నిర్వర్తించాం. మంచి పెళ్లి కొడుకుని తీసుకొచ్చాం, కానీ తననే పెళ్లి చేసుకోమని మన కూతుర్ని బలవంత పెట్టే అధికారం మనకు లేదండి. బలవంత పెట్టే అధికారం మనకు లేదు సరే, కానీ ఇలా చేస్తే నీ జీవితం బాగుంటుందమ్మని సలహా ఇచ్చే స్వేచ్ఛ మనకుంది కదా. నిజమేనండి, కానీ మనం ఇలా తనకి ఇష్టం లేదని తెలిసి కూడా చెప్తే, ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే తర్వాత మనమే బాధపడాలి. ఏమండి, మన కూతురు మనకు భారం కాదు కదండి. తనకిష్టం లేకుండా ఈ పెళ్లి చేసి తనని బాధ పెట్టే కంటే తను ఇష్టపడి ఈ పెళ్లికి ఒప్పుకునే వరకు మనమే ఓపిక పట్టడం మంచిదండి. ఏంటమ్మా ఇలా వచ్చావు? నాన్న, మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నాన్న. నిజమా అమ్మా? నువ్వు నిజమే చెప్తున్నావా? అవునమ్మా. చాలా సంతోషం అమ్మా, కానీ
మేం బలవంతం పెట్టట్లేదు తల్లి. లేదు నాన్న, ఇక ఆకాశ్ నన్ను పెళ్లి చేసుకోవడని నాకు అర్థమైపోయింది. నాకు దూరమైన ఆకాశ్ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరేం కంగారు పడకండి నాన్న, నేను ఈ పెళ్లి ఆపడానికి ఏ పిచ్చి పని చేయను. ఇది మీ బలవంతం మీద చెప్తున్నది కాదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీకు నచ్చిన అబ్బాయితో పెళ్లికి నాకు ఏ అభ్యంతరం లేదు. మీరు పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి. అలాగేనమ్మా. స్వప్న, ఏమండి వెంటనే అల్లుడు గారికి ఫోన్ చేసి శుభవార్త చెప్పండి. చేస్తానే, ఇప్పుడే చేస్తా. పసుపు కుంకాలు దూరం చేసిన వాళ్ళు ఎవరైనా సరే నేను వదిలిపెట్టాను.